మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో విద్యార్థుల కంటి చూపు నిర్ధారణ పరీక్షలు చేయడానికి నయనజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ నాగేష్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నర్సింహులు, ఆప్రమాలజిస్ట్ వెంకట నర్సింహులు, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మిజ్బులుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నయనజ్యోతి కార్యక్రమంలో భాగంగా మన మండలంలో ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడానికి ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఆప్థాల్మిక్ ఆఫీసర్ వెంకట నర్సింహ సార్ గారు వచ్చారు. అయితే మండలంలోని విద్యార్థులకు 2 రోజులు, ఈ రోజు మరియు రేపు, 100 మంది చొప్పున భాగాలుగా చేసి ఈరోజు మొదటి రోజు 27వ తారీఖు 11/2017 మన ఎంఆర్సీలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కంటి లోపాలు ఉన్న విద్యార్థులకు సూచనలు, సలహాలు, కంటి అద్దాలు మన ప్రభుత్వం ద్వారా సరఫరా చేయడం నిర్ణయించారు. అంధత్వ నివారణ సంస్థ మరియు నయనజ్యోతి ఇదిద్దరి సహకారంతో మన యొక్క మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నయనజ్యోతి కార్యక్రమం 27 తారీఖు నుంచి వచ్చే నెల 2 తారీఖు వరకు ఏర్పాటు జరిగింది. ఈ యొక్క నయనజ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే స్కూల్కు, పాఠశాలకు పోయే విద్యార్థిని, విద్యార్థులకు కంటి లోపాలు, దృష్టి లోపాలు ఉన్న వారికి కంటి అద్దాలు నిర్ధారించి వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 6-10 క్లాస్ వాళ్ళు, అంటే 10-14 ఇయర్స్ పిల్లల్లో చాలా మందికి ఈ యొక్క మయోపిక్, అంటే దూరం కనిపించకపోవడం ఉంటుంది, 5-6% ఉంటుంది. అయితే మెయిన్గా అది న్యూట్రిషన్ డిఫిషియన్సీ ద్వారా కావచ్చు, లేకుంటే ఆ యొక్క వంశపరంగా రావచ్చు, లేకుంటే వాళ్ళ హెరిటరీగా మన మేనరికం చేసుకున్న రావచ్చు, లేకుంటే మరీ ఎక్కువసేపు టీవీ చూడడం కానీ, మన ఫోన్ వాడడం కానీ, సెల్ ఫోన్ మా వాడడం కానీ దాని ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం యొక్క అద్దాల ద్వారా నివారించుకుంటే ఫ్యూచర్లో ఈ అద్దాలు పవర్ పెరగకుండా ఉంటుంది. ఈ అద్దాల పవర్ అనేది ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్ కోసం కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటేనే ఆ యొక్క పవర్ ఉందా లేదా తెలుసుకుంటాం. మన కన్ను యొక్క పవర్ సేమ్ మారుతుంటుంది, అద్దాల పవర్ అదే ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేస్తామని తెలుస్తుంది. ఇట్టి అవకాశాన్ని యొక్క పాఠశాల విద్యార్థులు వినియోగించుకొని